ये मात्र उपेक्षित मंदिर ने विशाखपट्न चूसा मना శ్రమణం జరిగితే ఎంత ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు ఆయన నయంలో ఇలాంటి చర్య తీసుకున్నాడా ఎప్పుడో మనం చూసామా వచ్చి మాట్లాడతారు లేదు ఆయన నయంలో రాజకీయంగా పార్టీ పరంగా ఆయన అధికారం ఉన్నప్పుడు ఏ దళిత వ్యక్తినైనా సరే తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెట్టిన నేపథ్యం ఉందా లే ఆలెంసేపు అద్దెమేకల కింద వాడుకోవడానికి పనిచేసుకున్నాడు తప్ప పేర్లు పెట్టి పబ్బం కడుపుకున్నాడు తప్ప పార్టీకి న్యాయం చేశాడా కనబడలే ఆయన వచ్చి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు అవన్నీ వాస్తవాలని ప్రజలకు తెలుసు మనమేం చెప్పక్కర్లేదు మేమేమి దాని మీద ఓవర్ రియాక్ట్ అవసరం లే ఎందుకంటే మా దైనందిన జీవితంలో రోజువారీ దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్న సందర్భాలు ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఇస్తున్న మెసేజ్ ఇవాళ అందరూ రాష్ట్రం అంతా కూడా ఉంది ఏదైనా ఒక సంఘటన జరిగితే వెంటనే ప్రభుత్వం దానికి ఇస్తున్న మెసేజ్ని బట్టి ఆ తరపున ఉంటాయి ఇవాళ ఈ ప్రభుత్వం అదే రకంగా చిత్తశుద్ధితో ఎక్కడే సంఘటన జరిగినా సరే చిన్న పెద్ద ఆలోచించే వెంటనే రియాక్ట్ అవుతూ అవసరం మీద చట్టాలని మార్పులు చేసుకుని చట్టాల్లో కొత్త చట్టాలు కూడా దిశలాంటి చట్టాలు మహిళల మీద జరిగితే అవి తీసుకొస్తూ ఇవాళ కార్యక్రమం చేసింది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇలాంటి మార్పులను కానీ ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యం కానీ లేకపోతే దాని గురించి కొత్త కార్యక్రమాన్ని కానీ కార్యాచరణ కానీ రూపొందించారు చెప్పానండి ఏలే ఏం మాట్లాడతాను నేను ఆదివారం వచ్చి సవకోల దగ్గర సూర్యకో సూర్యదేవాలయం దగ్గర స్వామివారం వచ్చి శుక్రవారం దగ్గర శ్రీరామం వచ్చి వెంకటేశ్వర కోది ఏ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వారాలు దేవుళ్ళు మాకు తెలియవు అందరికీ అందరికీ కూర్చున్న అందరికీ తెలుసు శుక్రవారం వచ్చి మసీద్కి వెళ్తాం ఆదివారం వచ్చే చర్చికి వెళ్తారు సోమవారం వచ్చే శవకోలకి వెళ్తారు శనివారం వచ్చే శివుడు వెంకటరామతి గౌడ్కి వెళ్తారు అందరికి తెలిసిన విషయం ఇది ఎంతనా వచ్చి దానికి మళ్ళీ ఒక అంటే దేవుళ్ళని రాజకీయాలని ఏ రకంగా ముడిపెట్టి ఏ రకంగా వీళ్ళు చేస్తారో ఆలోచన చేయమకోరుతున్నాం రాష్ట్ర ప్రధానికాన్ని అధికారం పోగానే అందరూ గెలుపుకొస్తారు అతనికి మూలన ఇబ్బంది మూలను కూర్చొని ఇబ్బంది పడుతున్న వృద్ధులు కూడా జ్ఞాపకం వస్తారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉండేప్పుడు మాత్రం వీరెవ్వరు జ్ఞాపకం రారు బడాబాబులు పెత్తందారులు వాళ్ళు జ్ఞాపకం వస్తారు ఆయనకి ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆయన వెనకట్లు ఇంకో ఆయన అన్నాడు అప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనే కలిసికట్టుగా ఉన్నారు కదా మరి గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరిగినాయి దేవాలయం మీద కానీ లేకపోతే ఈ దళితం ఎప్పుడైనా ఒకరోజు ఒక మాట మాట్లాడినా ఇవాళ వచ్చి దీక్షలు చేస్తున్నారు ఇద్దరు కూర్చొని ఇంకో జాతీయ పార్టీ ఉంది వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆందోళన చేసిన వాళ్ళని ప్రార్థనా మందిరం మీద రాలేసిన వాళ్ళని వాళ్ళు విడుదల చేయమని ఆ పార్టీ వచ్చి ధర్నాలు చేస్తుంది ఏంటిది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం శాంతి భద్రతలు అక్కర్లేదు ఈ రాష్ట్రంలో లేదంటే ప్రజలు వచ్చి మిమ్మల్ని ఎన్నుకున్నారా కాదు కదా ఒక మ్యాండేట్ ఉంది కదా మనకి మ్యాండేట్ ఉంది ఒక మాన్యువల్ ఉంది ఏ కార్యక్రమాలు చేయాలో ఏ రకంగా చేయాలో ఉన్నది ఆ వ్యాపారం చేయలేదు కానీ అలా చేయట్లేదే చాలా తప్పది ఎవరు అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా మనం ప్రవర్తించాలి ఒక బాధ్యతగా పౌరులుగా వ్యవస్థగా మనం బాధ్యతగా వ్యక్తులుగా మన తాలూకా ప్రవర్తన కానీ తీరు కానీ మాట కానీ ఉండాలి రాజకీయ పార్టీ అంటే ఎంతసేపు ఆవాకలు చెవాకలు ఎవరి మీద పొరుగు జల్లడాలు కాదు రాజకీయ పార్టీ బాధ్యత
पार्टी विधान सिद्धांत आलोचन चुस्काली चंद्रबाबुना की अभी लेव अट कोल मेदो दर्शन पैसी आये तत्व आये इंटा ओ नायक इंटे आये लाच पूरता अवसर अच्छे काल पड़कटा लेते आये गड पड़को बैठक वस्ते इदे कोल के लाइन पूजल बैठक वस्तु सेम आई मैं सैट बे आलोचन वस्तु तीव्र खंडा चर्यल मताल की राजकीय की देवल की राजकीय की मुड़पेटने चला दुष्ट संप्रदाय राजकीय पार्टी का राजकीय आलोचन तो राजकीय कोण मं सलाह सूची मे नीजे यस दम्मू धैर्य सत्ता और कमिटमेंट उबी वाल प्रभुत्म प्रजल्लो ये विधान चुनाव को संघटन जैसे संघट चतशुद्धि तो बहुत यंत्र आदेश अवसर होते नगर संघटन पट ये विधा सीम एंक्वर थर्ड पार्टी तो ची जगह वास्तवल प्रयत्न चुनाव आ रक प्रभु मुझे निर्गत आसा पधका पधकायो ఒక్కసారి राष्ट्र महिला आवी दीं वर्चुअल दींट महिला चुतना प्रोग्रम्स वाले विधा लब्धि पंदारो विषया वाले सुमार लक्षा मंदिर वीक्षी एंत आनंद उदो विधा अलकोल सृष्टि तीव्र खंड प्रतिपक्ष दी राष्ट्र में एक् चंद्रना सर क्षमे उपे उपेक्षे शांति आटंक कल ये क्षमे प्रभुत्ट का मुख्यमंत्री माट का तेजे ఎవరు గెలుస్తారు ఎవరు అంటారు ఆయన చెప్పాడా డైలీ ఏమంది చూద్దాం ఆయన ఏమంది ఆయన చెప్తే ఎవరు వద్దారు ఆయనకి ఆ వెళ్ళటం ఉంటే రమ్మ చేయమండి ఆయనని ఛాలెంజ్ ఎందుకు ఇప్పటికే మా పార్టీ మాదిక మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉండాలని చట్టం చేశాం ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నాం న్యాయస్థానంలో సాంకేతికమైన అంశాలతో తెలియారు అది కూడా అధిగమిస్తాం ముందుకు వెళ్తాం ఆయనకి కానీ పొడి చేద్దాం ఉంటే రమ్మండి ఆయన ఆ ఎమ్మెల్యేలు కూడా ఏదో అడిగారు కదా అది ఆయన చూసుకోమండి చౌకవర మాటలు చిన్న చిన్న మాటలకి ఆయన మాట్లాడడానికి సమాధానం ఇవ్వడానికి రెడీగా లేను నిర్దిష్టం ఆయన చెప్పాడని చెప్తే దాన్ని నేను చెప్తాను అంతే గాని ఇది మళ్ళీ పట్టుకొని ఏదో మాట్లాడితే మాత్రం మాట్లాడను అమరావతి రాజధానికి రెఫరెండం పెడతాం అనుకుంటున్నాడా చూడమండి ఒకసారి ట్రైలర్స్ చూడమండి ట్రైలర్ ఏమని చెప్పండి ఎన్టీవీ ఏమో చూస్తూ చూద్దాం